నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను లక్ష్మి దుర్గ. టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ కు సంబంధించి సుదీర్ఘంగా వాదనలు అయితే జరిగాయి. సోమవారానికి ఇది వాయిదా పడింది. ప్రస్తుత ఈ అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ న్యాయవాది గోసాల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఏదైతే క్వాష్ పిటిషన్ కు సంబంధించి విచారణ వచ్చే సోమవారానికైతే వాయిదా వేశారు. సీనియర్ న్యాయవాదులు అంటే ఇరు పక్షాలు కూడా వాదోపవాదనలు సుదీర్ఘంగా జరిగాయి. ఏం జరగచ్చు అంటారు సార్ ఈ కేసులో? వినిపించారు కదా వాదాలు, ఇద్దరు కూడా జాగ్రత్తగా వినిపించారు. ఇరుపక్షాలు వినిపించారు. అంచేత ఇరుపక్షాలు వినిపించినప్పుడు సేమ్ మళ్ళీ ఏపీ తెలంగాణ హైకోర్టులో ఏమి వినిపించదు, అది ఏపీ హైకోర్టులో ఏమి వినిపించారు అవే వాదనలు అక్కడ వినిపించారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 17A ప్రకారం ఈయన్ని పెర్మిషన్ గవర్నర్ శాంక్షన్ లేకుండా అరెస్ట్ చేయకూడదు అని, ఆ తర్వాత ఏదో టెక్నికల్ గా ఉన్నట్టు అబ్జెక్షన్స్ అవన్నీ తీసుకుని దాన్ని క్వాష్ చేయమన్నారు. అది పూర్తిగా సుప్రీం కోర్టు కోర్టు కూడా క్వశ్చన్ వేసింది, అనేక క్వశ్చన్లు వేశారు క్లారిఫికేషన్ కోసం. అంచేత ఇప్పుడు పార్ట్ హ్యారడ్ అయింది, మళ్ళీ మండేకి వేశారు. సో ముఖ్యంగా 17 ఏ మీద జరుగుతుంది కదా సార్, మీరు అన్నట్టుగా దాని మీద వాదన జరిగినట్టు అయితే తెలుస్తుంది. ఇది 2018కి ముందు, 2015లో నేరం జరిగింది, ఇటువంటి అన్ని రకరకాలు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒక అధికారి అంటే కరప్షన్ లో కరప్షన్ చేసి ఒక అధికారి అధికారంలో ఉండక అతను అనేక అక్రమాలకు పాల్పడి, అనేక అక్రమాలకు తోటి అవకతవకలకు పాల్పడి అతను గెయిన్ చేస్తే, అంటే గెయిన్ అతనైనా చేయక్కర్లేదు, అతను కావాల్సిన వాళ్ళకి కూడా గెయిన్ చేసినట్టయితే అతను రిటైర్ అయిపోయాక అరెస్ట్ చేస్తే అప్పుడు కూడా శాంక్షన్ కావాలా? అతను సర్వీస్ లో ఉండగా అయితే అక్కడ అతను అరెస్ట్ చేయడానికి శాంక్షన్ కావాలి. బికాస్ ది సిస్టమ్ ప్యారలైజ్ అవ్వకూడదు, సిస్టమ్ లో ఏ అధికారిని మొట్ట చెప్పా పెట్టకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో అవి అరెస్ట్ చేసినట్టయితే, ఏదైతే ఎగ్జిక్యూటివ్ అంటే సిస్టమ్ పనిచేస్తుందో కాన్స్టిట్యూషన్ ప్రకారం పరిపాలన లేకపోతే లెజిస్లేటివ్ హౌస్ కానీ ముఖ్యమంత్రి కానీ అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు అతను వెంటనే అతనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అధికారులు చేసుకోవడం, ఎందుకంటే హైరార్కీలో ఇది చైన్ అంటారు. హైరార్కీలో ఇప్పుడు ముఖ్యమంత్రి తను పరిపాలన చేస్తున్నప్పుడు అధికారులు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే గవర్నర్ మరి ఏం చేస్తారు? గవర్నర్ యొక్క శాంక్షన్ ఎందుకు కావాలి? ఆ ముఖ్యమంత్రి దగ్గర నుంచి రాజీనామా తీసుకుని ఇంకొక ముఖ్యమంత్రిని ఇమీడియట్ గా అపాయింట్ చేసుకోవాలి. పరిపాలన సాగాలి కదా, పరిపాలన సాగాలంటే కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ రాకూడదు. రాజ్యాంగం సంబంధించి కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగం సంబంధించి కాన్స్టిట్యూషనల్ గా సెట్ బ్యాక్ రాకూడదు. కాబట్టి దాని ప్రయోజనం యొక్క ఉద్దేశం అది. అంచేత 2018లో జరిగిన ఈ ఒప్పుకుంటారు, 2018లో జరిగింది, 2018లో జరిగితే దీన్ని 2021లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఇప్పుడు వస్తున్న ఇప్పుడు దాని మీద చర్యలు తీసుకుంటున్నారని, చర్యలు ఎప్పుడు తీసుకుంటున్నారని కాదు, ఎప్పుడు వాళ్ళకి సమాచారం వచ్చింది, ఎప్పుడు వాళ్ళకి ఈ ఎఫ్ఐఆర్ కట్టారు, ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత దీంట్లో వెంటనే ఎఫ్ఐఆర్ కట్టినండి అరెస్ట్ చేసేయడానికి లేదు కదా, ఇమీడియట్ గా అరెస్ట్ చేయడానికి సుప్రీంకోర్టు కూడా అలా ఇమీడియట్ గా తొందరగా అరెస్ట్ చెయ్యొద్దు, దర్యాప్తు సాగించండి, దర్యాప్తు సక్రమైన దర్యాప్తు జరగాలి, ప్రాథమిక ఆధారాలు లేకుండా ప్రాథమికంగా సమాచారం లేకుండా తొందరపాటు చర్యలు తీసుకోవద్దు, ఆ విధంగా మీరు చేసినట్టయితే వ్యవస్థ లెక్కల్లో మీరు పనిచేస్తున్న అధికారులకి మిగిలిన అధికారాలను దుర్వినియోగం చేసినట్టే, అంతే కదా. మిస్యూజింగ్ ఆఫ్ ది పవర్ అంటాం అప్పుడు, ఆదరాబాదరా తీసుకోవడం, క్వాషన్ చేసేయడం, గ్యాగ్ ఆర్డర్లు ఇచ్చుకోవడం, ఇవన్నీ అవసరమా? లేదు కదా. అందుచేత 2018లో జరిగిన అవినీతి మీద 2021లో అదేనా ఇంకో రాజ్యాంగ సంస్థ నోటీసులు ఇచ్చిన తర్వాత వీళ్ళు దాని మీద దర్యాప్తు ప్రారంభించారు. కాబట్టి ఇప్పుడు 17A ఎలా వర్తిస్తుంది? 17A వర్తించాలంటే ఆయన అధికారంలో ఉండి ఉండాలి, ఇంకా ఆయన పబ్లిక్ సర్వెంట్ గా సర్వీసెస్ డిశ్చార్జ్ చేస్తూ ఉండాలి, గవర్నర్ చెప్పినట్టుగా ముఖ్యమంత్రి హోదాలో ఉంటే. అంచేది హైరార్కీలో ఒక అధికారిని కానీ ఒక పర్సన్ ఈజ్ ఇన్ పబ్లిక్ ఆఫీస్, ది పర్సన్ ఇన్ ది పబ్లిక్ ఆఫీస్ షల్ బి టేకెన్ టు కస్టడీ వితౌట్ డీర్వింగ్ ఎనీ శాంక్షన్ ఫ్రమ్ ది హయ్యర్ అథారిటీ రిపోర్టింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి రావాలి అని. ఇది అవినీతి నిరోధక చట్టం. అవినీతికి నిరోధక చట్టం అనేప్పటికీ సాధారణంగా అధికారులే ఉంటారు దీంట్లో అని ఒక నమ్మకం అందరికీ.
ఒక అధికారి రిటైర్ అయిపోయాక అతని మీద చర్యలు తీసుకోవచ్చా తీసుకోకూడదా? అవినీతి నిరోధక చట్టం ప్రకారం తీసుకోవచ్చు. ఎప్పుడైతే దృష్టికి వస్తుందో దీంట్లో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి, ఎవరికో ఇది అవినీతి అక్రమాలు జరిగినప్పటికీ సంబడి ఈజ్ బెనిఫిటెడ్, ప్రభుత్వ ఖజానాకి నష్టం జరిగిందా లేదా? మా అకౌంట్ లో కానీ చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లో కానీ లోకేష్ గారి అకౌంట్ లో కానీ రాలేదంటే కేసు అది కాదు కదా, కేసు ఈయన డబ్బులు దబ్బేశారనే కాదు. అక్కడ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాకి గండి కొట్టారు. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒక సంస్థని ఫ్లోట్ చేశారు. ఇట్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ డ్యూరింగ్ ది రెజిమ్ ఆఫ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. ఆయన ఈ సంస్థను స్థాపించారు, ఆయనకి ఆయన శాఖలోనే అట్టి పెట్టున్నారు, ఆయన దగ్గర ఆయన మంత్రిత్వ శాఖలోనే ఉంచుకున్నారు. అనేక ఈ అవకతవకలన్నీ జాగ్రత్తగా సంపూర్ణంగా దాని మీద డిస్కస్ చేయాలంటే గంటలు రోజు సార్. సుప్రీంకోర్టు అంత టైం ఇచ్చింది ఇవ్వదు ఒకసారి క్యాష్ పిటిషన్ మీద ఇస్తే సుదీర్ఘమైన ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. దేని మీద? వెదర్ 70-17 ఏ ఈజ్ అప్లికబుల్ టు దిస్ కేస్ ఆర్ నాట్, దట్ ఈస్ ది మెయిన్ కేస్. అసలు ఎఫ్ఐఆర్ కట్టింది కరెక్టా కాదా? అక్కడ 371 ప్రతిసారి ఆర్గ్యుమెంట్ ఏం చెప్తున్నారంటే, ఆర్గ్యుమెంట్ అంటే మనకి సార్ మీడియా ఆర్గ్యుమెంట్ అంటాం కరెక్ట్ అనుకోకూడదు, ఉంటుంది మనకి రచ్చబండ ఆర్గ్యుమెంట్లు అని. కానీ ఇక్కడ దీంట్లో ఇంకా సమగ్రమైన దర్యాప్తు జరుగుతోంది, ఇంకా చాలా మంది సాక్షుల్ని విచారించవలసి ఉంది, చాలా దస్త్రాలు వాళ్ళు ఇంకా మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. కొత్త కొత్త ఒక్కొక్క మనిషిని దర్యాప్తు చేస్తున్నప్పుడు అనేక విషయాలు బయటపడతాయి. మొన్నటిదాకా ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదన్నారు. ఎఫ్ఐఆర్ లో అందరి పేర్లు ఉండవు. ఒక పెద్ద కుంభకోణం జరిగింది, ఎక్కడో దొంగతనం జరిగింది, మటర్ జరిగింది, ఎవరి మీద అనుమానం ఉందో ఎవరు పట్టుబడ్డారో రెడ్ అండ్ రెడ్ గా వాళ్ళ పేరు రాస్తారు. ఆ కుట్రలో ఎంతమంది ఉన్నారో అసలైన ముద్దాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఇప్పుడు మనకి వివేకానంద హత్య కేసులో మటర్ చేసింది ఎవరు, దాని వల్ల చేయించింది ఎవరు, ఎవరెవరు ప్లాన్లు ఉన్నాయి, ఎన్ని ఫోన్లు సీజ్ చేశారు, ఆ ఫోన్లు మాట్లాడుకున్నప్పుడు ఎవరెవరెవరెవరెవరు అదృశ్య శక్తులు ఎక్కడున్నాయి, అవన్నీ తీగ లాగితే డొంక అంతా కదులుతుంది. ఆ డొంక కదిలినప్పుడు పేర్లు బయటకు వస్తాయి. ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదని ఏ ఎక్యూజ్డ్ తప్పించుకోలేడు. చార్జ్ షీట్ లో కొత్త పేర్లు వస్తాయి, అంతకుముందు ఎఫ్ఐఆర్ లో పేర్లు డ్రాప్ అయిపోవచ్చు. కాబట్టి దీనంతా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగడానికి సహకరించాలి. ఎందుకంటే ప్రజలందరికీ కూడా, ప్రజలకి వ్యవస్థ మీద నమ్మకం పోయేలా ఉంది, శాసన వ్యవస్థ మీద నమ్మకం పోతుంది, కార్యవర్గ ఏదైతే ఎడ్జిక్యూటివ్ బాడీ ఉందో ఎడ్జిక్యూటివ్ బాడీ మీద నమ్మకం పోతుంది, జ్యుడిషియల్ మీద నమ్మకం పోకూడదు, ఈ దర్యాప్తు సంస్థల మీద నమ్మకం పోకూడదు. బలం ఉన్నవాడిదే రాజ్యం అని అనిపించుకోవడానికి ఇవాళ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చూస్తుంటే 40 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక దర్యాప్తు సంస్థ ఎలా దర్యాప్తు చేస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా అని అనిపించే బాధగా ఉంది నాకు. నాకే బాధగా ఉంది. అందరినీ వాళ్ళే ప్రశ్నిస్తున్నారు, ఆయన నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు, నేనేం తప్పు చేశాను చెప్పండి. అవి వద్దండి, మీరు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగింది, మనకి వాళ్ళు తెలియట్లేదు రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏమిటి, దానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లో ముఖ్యమంత్రిగా నువ్వు పరిపాలిస్తున్నప్పుడు నీ రాజ్యంలో నీ మంత్రిత్వ శాఖలో ఉన్న ఒక కార్పొరేషన్ లో అవకతవకలు జరిగాయి అని కాదంటలేదు, దాన్ని నన్ను కాదు అరెస్ట్ చేయవలసింది కింద వాళ్ళని అరెస్ట్ చేయను అంటున్నారు. రుజువులు కావాలంటారు, అప్పుడే రుజువులు చూపించే స్థాయిలో వచ్చిందా విచారణ? ఎప్పుడు విచారణ జరగాలి? కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు సాక్షుల్ని తనిఖీ, సాక్షుల్ని ప్రవేశపెట్టినప్పుడు డాక్యుమెంట్స్ మార్క్ అవుతాయి, అప్పుడు విచారణ. ప్రతిసారి ఇలా ఈ చర్చలు జరుగుతుంటే ప్రజలు విని అది వీళ్ళకి కనీస అవగాహన లేదా అని అనుకుంటారు. దర్యాప్తు జరుగుతోంది, కోర్టులో రిమాండ్ రిపోర్ట్ ఇచ్చే వేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేయండి అని అడిగితే కాదు, రిమాండ్ రిపోర్ట్ ని యాక్సెప్ట్ చేసి తీసుకుని ముద్దాయిని రిమాండ్ చేశారు. ముద్దాయి ఇజ్ ఖైదీ అంటారు, ఖైదీ అంటే ఖైదీలో ఉన్న వాళ్ళు ఖైదీ అంటారు. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మీరు క్రాష్ పిటిషన్ వేస్తే ప్రాథమిక విచారణ జరుగుతున్న కేసుల్లో క్రాష్ చేసేస్తారా? కోర్టుకి ఇంకా విచారణ సంస్థ సామాన్ ఏంత ఇవ్వలేదు కోర్టుకి, పోపు సామాన్ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? అదే సోమవారానికి మొత్తం సబ్మిట్ చేయమని చెప్పారు కదా, చేయగలరా?
ఇది ఇంకా క్వాచ్ అంటే చూడండి, మనకి ఏపీ ఏపీ హైకోర్టులో శ్రీనివాస్ రెడ్డి గారి జడ్జి గారు క్వాచ్ పిటిషన్ కొట్టేస్తూ అని మాట అన్నారు. 68 పేజీలు యొక్క తీర్పు చదవాలి, చదవాలి, చదివితే గానీ ఆయన ఏమన్నారు, మీ వాదనలు ఏంటి, వాళ్ళ వాదనలు ఏంటి, సిఐడి వాదనలు, అక్యూజర్ తరఫున వాదనలు, జడ్జి గారి తీర్పు చదివితే బోర్డు అర్థం అవుతుంది. ఇది నేను ఇప్పుడు క్వాచ్ పిటిషన్ మీద క్వాచ్ పిటిషన్ ని నిర్ధారించడానికి ఇక్కడ మినీ ట్రయల్ జరగాలన్నారు. మినీ ట్రయల్ అంటే తెలుసండి, తీర్పు చెప్పాలంటే విచారణ జరగాలి. అసలు చంద్రబాబు నాయుడు గారికి దీంట్లో సంబంధం ఉందో లేదో నిగ్గు తేల్చాలంటే సంపూర్ణమైన విచారణ జరగాలి, లోతుల్లోకి వెళ్ళాలి, అన్ని విషయాలు. ఇప్పుడు ఆయన ఒప్పుకో నాకు సంబంధం లేదు, కింద వాళ్ళకి సంబంధం అంటున్నారు. ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి ఎస్కేప్ లెక్ట్ రీజన్ చీఫ్ మినిస్టర్ ఎస్కేప్ లెక్ట్ ఇదంతా ఈ రోడ్లు లేనివేంచాను, ఈ ప్రణాళిక అంతా నా బ్రెయిన్ చైల్డ్ అంటారు, అన్నిటిని నా బ్రెయిన్ చైల్డ్ అంటారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈజ్ నథింగ్ బట్ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. ఓకే, సో మొత్తానికి సోమవారం సుప్రీం ఏం చెప్తుంది అన్న దాని మీద ఉత్కంఠ ఇంకొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు సార్. తప్పకుండా ఉత్కంఠ రైట్, ఈ రోజు సుప్రీం వైపు అందరు చూపు అన్నట్టు అయింది. సో చూడాలి సోమవారం ఏం జరుగుతుందో. ఈ చూపులన్నీ సోమవారం దాకా నిలబెట్టుకుంటే ఇట్ ఈస్ ఎ గుడ్ సబ్జెక్ట్. దేశంలో ఇటువంటి చర్చ జరగాలి, ఇటువంటి వాటి మీద ప్రజలందరికీ విశ్వాసం ఉంది. ముఖ్యమంత్రులు బాగా పవర్ ఉన్న వాళ్ళు, పవర్ అంటే మైట్ ఈస్ రైట్ కాదు, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరైనా సమానమైన చట్టం ముందు న్యాయస్థానాలు ధైర్యం ప్రజలకు ఒకసారి మళ్ళీ సిగ్నల్ వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ గోసాల శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ.